అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్. ఈ వీడియోలో జొట్రో రెఫరెన్స్ మేనేజర్ లో రెఫరెన్స్ మేనేజ్మెంట్ అనేది ఏ విధంగా చేయవచ్చు అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా జొట్రో సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఐకాన్ అనేది డెస్క్ టాప్ మీద ఇలా క్రియేట్ అవడం జరుగుతుంది. ఈ డెస్క్ టాప్ ఐకాన్ మీద డబుల్ క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా చూపించడం జరుగుతుంది. ఇందులో డిఫరెంట్ ప్యానల్స్ చూపించడం జరిగింది. లెఫ్ట్ సైడ్ ప్యానల్, అదే విధంగా మిడిల్ సెంటర్ ప్యానల్, అదే విధంగా రైట్ సైడ్ ప్యానల్. లెఫ్ట్ సైడ్ ప్యానల్ వచ్చేసరికి కలెక్షన్స్ క్రియేట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది న్యూ కలెక్షన్ బటన్, దీని మీద క్లిక్ చేసి న్యూ కలెక్షన్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా క్లిక్ చేసిన న్యూ కలెక్షన్ మీద క్లిక్ చేసి మరి క్రియేట్ కలెక్షన్ మీద క్లిక్ చేసామంటే ఒక కొత్త కలెక్షన్ అనేది ఓపెన్ అవడం జరిగింది. కావాల్సినటువంటి ఫోల్డర్ నేమ్ ను కూడా ఇచ్చుకోవచ్చు. ఇది కలెక్షన్ ప్యానల్. ఇందులో మనం ఫోల్డర్స్ ని క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా సెంటర్ ప్యానల్. ఈ సెంటర్ ప్యానల్ లో వచ్చేసరికి మనం ఏవైతే ఐటమ్స్ యాడ్ చేసుకుంటామో ఆ ఐటమ్స్ అన్ని కూడా ఈ సెంటర్ ప్యానల్ లో మనం ఆ ఫోల్డర్ ని లెఫ్ట్ సైడ్ క్లిక్ చేసిన తర్వాత ఈ ఐటమ్స్ మనం యాడ్ చేసుకున్నటువంటి ఐటమ్స్ అన్ని కూడా ఇందులో చూపించడం జరుగుతుంది. అదే విధంగా ఇందులో ఐటమ్స్ ని ఏ విధంగా యాడ్ చేసుకోవాలో కూడా చూద్దాం. అదే విధంగా రైట్ సైడ్ ప్యానల్ వచ్చేసరికి మనం ఒక ఫోల్డర్ ని లెఫ్ట్ సైడ్ మనం ఇలా క్లిక్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఐటమ్స్ అన్ని కూడా ఈ సెంటర్ ప్యానల్ లో డిస్ప్లే అవటం జరుగుతుంది. ఇందులో ఒక దాన్ని సెలక్షన్ చేసుకుని మనం ఇలా క్లిక్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి మెటా డేటా అంతా కూడా ఇట్లా రైట్ సైడ్ ప్యానల్ అయితే చూపించడం జరుగుతుంది. అదే విధంగా కింద చూసుకున్నట్లయితే మీకు ట్యాగ్స్ ని మనం ఏమైనా యాడ్ చేసుకున్నట్లయితే ఆ ట్యాగ్స్ అన్ని కూడా మనకి ఇందులో చూపించడం జరుగుతుంది. ఈ ట్యాగ్ల మీద క్లిక్ చేస్తే దానికి సంబంధించినటువంటి టాపిక్ అనేది ఈ సెంటర్ ప్యానల్ లో ఐటమ్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. ఇప్పుడు మనం దీన్ని క్లిక్ చేస్తే దీనికి సంబంధించినటువంటి మెటా డేటా అంతా కూడా ఇందులో మనకి చూపించడం జరిగింది. సెంటర్ ప్యానల్ లో వచ్చేసరికి మనకు డిఫరెంట్ ఐటమ్స్ ని మనం యాడ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మనకి ఐటమ్స్ వచ్చేసరికి చాలా రకాలైనటువంటి ఐటమ్స్ ని మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు. బుక్స్ యాడ్ చేసుకోవచ్చు, అదే విధంగా కాన్ఫరెన్స్ పేపర్, డాక్యుమెంట్, జనరల్ ఆర్టికల్, ఆర్ట్ వర్క్, ఆడియో రికార్డింగ్, బిల్లు, బ్లాగ్ పోస్ట్, కేసు, డేటా సెట్, డిక్షనరీ ఎంట్రీ, ఇమెయిల్, ఎన్సైక్లోపీడియా ఆర్టికల్, ఫిల్ము, ఫారం పోస్ట్, ఇట్లాంటివన్నీ కూడా ఐటమ్స్ ని ఇందులో యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంక్లూడింగ్ సౌండ్ రికార్డింగ్స్, వీడియో క్లిప్పింగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఎక్కువగా రీసెర్చ్ స్కాలర్స్ కి, పీజీ స్కాలర్స్ కి, పిహెచ్డి స్కాలర్స్ కి చాలా బాగా ఉపయోగపడేటువంటి సాఫ్ట్వేర్. డిఫరెంట్ వెబ్సైట్స్ నుంచి అంటే గూగుల్ స్కాలర్, జేగేట్, ఐసీఆర్ ఈపబ్స్, సైన్స్ డైరెక్ట్, రీసెర్చ్ గేట్ వంటి వెబ్సైట్స్ నుంచి మనకు సంబంధించినటువంటి టాపిక్ పైన ఆర్టికల్స్ అయితే కలెక్షన్ చేసుకోవడం జరుగుతుంది. ఆ ఆర్టికల్స్ అన్నింటిని కూడా మనం ఇందులో యాడ్ చేసుకుంటే మనకి చాలా సులువుగా ఉంటుంది. ఇక్కడ మనకి సెంటర్ ప్యానల్ లో మన ఐటమ్స్ ని ఏ విధంగా యాడ్ చేసుకోవాలన్నది మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఐటమ్స్ ని మనం మూడు రకాలుగా యాడ్ చేసుకోవచ్చు. ఒకటి, ఒక ఎంటీ ఐటమ్ ని క్రియేట్ చేసుకుని దానికి సంబంధించినటువంటి మెటా డేటా అంతా కూడా ఇందులో మనం ఫీడ్ చేసుకోవచ్చు. ఇలా ఫీడ్ చేసుకున్నప్పుడు ఏంటంటే మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ లో బిబ్లియోగ్రఫీని క్రియేట్ చేసేటప్పుడు కొంచెం సరిగ్గా ఫార్మాట్ అవ్వకపోవడానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా రెండో ఆప్షన్ వచ్చేసరికి డివై, యాడ్ ఐటమ్స్ బై ఐడెంటిఫైయర్, అంటే డిజిటల్ ఆబ్జెక్ట్ ఐడెంటిఫైయర్ గానీ ISBNs, PMIDs, ARXIV IDs, ADS బిబ్లియో కోడ్స్ టు యాడ్ టు యువర్ లైబ్రరీ. డిఫరెంట్ ఐడెంటిఫైయర్స్ ని మనం ఇక్కడ ఇచ్చామంటే ఆ ఐడెంటిఫైయర్ ను బట్టి ఇందులో ఐటమ్స్ అయితే యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది మంచి పద్ధతి. ఈ డివై ద్వారా ఆర్టికల్స్, జర్నల్స్ ఏమైనా యాడ్ చేసుకున్నట్లయితే వాటి యొక్క మెటా డేటా అంతా కూడా ఇందులో కరెక్ట్ గా ఫార్మాట్ అవడం జరుగుతుంది. అదే విధంగా మనం బిబ్లియోగ్రఫీ గానీ సైటేషన్స్ గానీ వర్డ్ డాక్యుమెంట్ లో క్రియేట్ చేసేటప్పుడు కరెక్ట్ గా ఫార్మాట్ అవడం జరుగుతుంది. ఇది డివై. మూడో ఆప్షన్ వచ్చేసరికి అంటే జొట్రో కనెక్టర్. ఈ జొట్రో కనెక్టర్ ని వెబ్ బ్రౌజర్ కి అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ జొట్రో కనెక్టర్ ద్వారా కూడా ఇందులో రెఫరెన్సెస్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఇక్కడ ఒక అన్టైటిల్డ్ కలెక్షన్ అయితే మనం ఒకటి క్రియేట్ చేయడం జరిగింది, అన్టైటిల్డ్ వన్ అని చెప్పేసి. ఇందులో ఆర్టికల్స్ ఏమి కూడా యాడ్ చేసుకోలేదు. ఇప్పుడు యాడ్ చేసుకోవాలంటే మనం గూగుల్ స్కాలర్ కి వెళ్ళి డైరెక్ట్ గా ఈ అన్టైటిల్డ్ వన్ లో మరి ఎలా యాడ్ చేసుకోవచ్చో తెలుసుకుందాం. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే డిఫరెంట్ ఫోల్డర్స్ మనకు చూపించడం జరిగింది. ఫస్ట్ వచ్చేసరికి మై లైబ్రరీ. ఈ మై లైబ్రరీ కింద మనకి డిఫరెంట్ కలెక్షన్స్ అయితే చూపించడం జరిగింది. అదేవిధంగా మై పబ్లికేషన్స్. ఈ కలెక్షన్స్ అన్ని కూడా మనం క్రియేట్ చేసుకున్నాయే. మనం క్రియేట్ చేసుకుని ఆర్టికల్స్ ని ఆర్టికల్ ఫోల్డర్ లో, అదే విధంగా థీసిస్ ఏమైనా కలెక్షన్ చేస్తే ఆ థీసిస్ అన్నింటిని కూడా ఒక ఫోల్డర్ లో యాడ్ చేయడం జరిగింది. అదే విధంగా అన్టైటిల్డ్, అన్టైటిల్డ్ వన్, ఇలా మనం డిఫరెంట్ సబ్ కలెక్షన్స్ అయితే యాడ్ చేసుకున్నాం. అదే విధంగా అన్టైటిల్డ్ అని చెప్పేసి ఇంకో కలెక్షన్ కూడా యాడ్ చేసుకోవడం జరిగింది. అన్టైటిల్డ్ వన్ అని చెప్పేసి ఇంకో కలెక్షన్ కూడా యాడ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు దీనికి సబ్ కలెక్షన్ మనం యాడ్ చేసుకోవాలంటే దీని మీద రైట్ క్లిక్ చేసి న్యూ సబ్ కలెక్షన్ మీద క్లిక్ చేసాం అనుకోండి. న్యూ సబ్ కలెక్షన్ అనేది ఒక కలెక్షన్ అని చెప్పేసి మనకి
ఓపెన్ అవడం జరిగింది. ఇందులో మీకు కావాల్సినటువంటి నేమ్ ని ఇచ్చుకోవచ్చు. సపోజ్ ESF అని చెప్పేసి నేను ఒకటి ఇవ్వటం జరిగింది. ఇక్కడ క్రియేట్ కలెక్షన్ మీద క్లిక్ చేసామంటే దానికి సంబంధించినటువంటి సబ్ కలెక్షన్ అనేది ఇందులో చూపించడం జరిగింది. అదేవిధంగా మై పబ్లికేషన్స్, మనం ఏమైనా పబ్లికేషన్స్ పబ్లిష్ చేస్తే ఆ పబ్లికేషన్స్ అన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా డూప్లికేట్ ఐటమ్స్, అంటే ఒక ఐటమ్ ని సేమ్ ఐటమ్ ని రెండు సార్లు మనం ఇందులో యాడ్ చేసుకున్నట్లయితే అవి డూప్లికేట్ ఐటమ్స్ కింద చూపించడం జరుగుతుంది. ఇలా డూప్లికేట్ ఐటమ్స్ క్లిక్ చేస్తే డూప్లికేట్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి అనేది ఇక్కడ సెంటర్ ప్యానల్ లో చూపించడం జరుగుతుంది. ఈ సెంటర్ ప్యానల్ లో నుంచి మనం మళ్ళీ ఆ రెండింటిని కూడా మర్జ్ చేసుకుని సింగిల్ ఐటమ్ కింద అయితే మార్చుకోవచ్చు. అదేవిధంగా థ్రాష్, ఈ థ్రాష్ లో ఏంటంటే మనం ఏమన్నా ఈ కలెక్షన్స్ నుంచి మనం డిలీట్ చేసినప్పుడు ఈ థ్రాష్ లోకి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ థ్రాష్ లో మళ్ళీ కావాలంటే మనం రీస్టోర్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒకసారి ఎంటీ చేసినట్లయితే ఇంకా అది మళ్ళీ రీస్టోర్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉండదు. అదేవిధంగా మన కింద ఫీడ్స్, ఒక వెబ్ పేజ్ ని ఓపెన్ చేసిన తర్వాత అక్కడ ఫీడ్ ఐకాన్ అనేది మనకి ఇట్లా చూపించడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే ఈ ఫీడ్స్ లో అయితే యాడ్ అయిపోవటం జరుగుతుంది. సెంటర్ ప్యానల్ లో వచ్చేసరికి డిఫరెంట్ ఐటమ్స్ అన్ని కూడా మనం ఏవైతే యాడ్ చేసుకుంటామో ఆ ఐటమ్స్ అన్ని కూడా మనకి సెంటర్ ప్యానల్ లో అయితే చూపించడం జరిగింది. ఒక ఐటమ్ ని యాడ్ చేసుకోవాలంటే జొట్రో కనెక్టర్ ద్వారా మన వెబ్ పేజ్ నుంచి డైరెక్ట్ గా ఇందులో యాడ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ జొట్రో కనెక్టర్ ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది ఇంతకు ముందు చేసినటువంటి వీడియోల్లో తెలియజేయడం అయితే జరిగింది. అది మీకు ఐకార్డ్స్ లో ఉంచడం జరిగింది, కావాల్సిన వాళ్ళు అది కూడా చూడవచ్చు. ఇప్పుడు జొట్రో కనెక్టర్ ద్వారా జొట్రో లైబ్రరీలో ఆర్టికల్స్ ని ఏ విధంగా యాడ్ చేసుకోవచ్చో తెలుసుకుందాం. ముందుగా గూగుల్ క్రోమ్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇలా క్లిక్ చేసిన తర్వాత గూగుల్ స్కాలర్ అని చెప్పేసి నేను సెర్చ్ చేయడం జరిగింది. ఇలా గూగుల్ స్కాలర్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు సంబంధించినటువంటి రీసెర్చ్ టాపిక్ మీద మనం లిటరేచర్ ని యాడ్ చేసుకోవాలంటే ముందుగా మనకు సంబంధించినటువంటి టాపిక్ ని ఇందులో ఇవ్వాల్సి ఉంటుంది. నేను సపోజ్ ఇక్కడ ఎనస్టిక్ ప్రోటోకాల్స్ ఫర్ సిజేరియన్ సెక్షన్ ఇన్ డాగ్స్ అని చెప్పేసి ఇవ్వటం జరిగింది. ఇచ్చిన తర్వాత దాన్ని మనం గూగుల్ స్కాలర్ లో ఇలా సెర్చ్ చేస్తాం. ఇలా సెర్చ్ చేసిన తర్వాత డిఫరెంట్ ఆర్టికల్స్ మరి ఏమేమి ఉన్నాయి అనేది ఇందులో డిస్ప్లే అవటం జరుగుతుంది. ఇందులో కొన్ని ఓపెన్ సోర్స్ ఆర్టికల్స్, అంటే మనం డైరెక్ట్ గా PDF ఇందులోనే మనకి ఇవ్వటం జరుగుతుంది. కొన్ని పెయిడ్ సర్వీస్ ఆర్టికల్స్ కూడా మనకి ఇందులో అందుబాటులో ఉంటాయి. ఒక ఆర్టికల్ ని మనం ఓపెన్ చేసాం అనుకోండి, ఇలా డైరెక్ట్ గా మనకి సిజేరియన్ సెక్షన్ ఇన్ డాగ్స్ అనస్టిక్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే ఓపెన్ అవటం జరిగింది. దీన్ని మనం యాడ్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ డిఫాల్ట్ గా జొట్రో కనెక్టర్ అనేది మనకి PDF అనేది చూపించడం జరిగింది. దీని మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనం అంతకుముందు ఆల్రెడీ అన్టైటిల్డ్ అని చెప్పేసి సేవ్ చేసాం కాబట్టి ఇట్లా క్లిక్ చేసిన తర్వాత అది ఆటోమేటిక్ గా సేవ్ అయిపోవటం జరుగుతుంది. ఎంటర్ మీద క్లిక్ చేయాలి. ఇలా మనకి జొట్రో ఎక్స్టెన్షన్ అనేది మారిపోవటం జరుగుతుంది. మనం PDF ను ఓపెన్ చేస్తే ఇక్కడ PDF పేజ్ ఓపెన్ అవటం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ బుక్ ను ఓపెన్ చేస్తే ఇక్కడ బుక్ ఐకాన్ అయితే చూపించడం జరుగుతుంది. వెబ్ పేజ్ ను ఓపెన్ చేసాం అనుకోండి, ఇక్కడ వెబ్ పేజ్ ఐకాన్ అనేది చూపించడం జరుగుతుంది. ఇక్కడ మనం ఇక్కడ డిఫరెంట్ ఆర్టికల్స్ అయితే మనం చూపించడం జరిగింది. ఇక్కడ మనకి ఫోల్డర్ ఐకాన్ అనేది చూపించడం జరిగింది. మనం ఈ ఆర్టికల్స్ లో కావాల్సిన ఆర్టికల్ ని కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా వెబ్ పేజ్ నుంచి. ఈ ఫోల్డర్ మీద క్లిక్ చేసామంటే మనకి ఇందులో జొట్రో ఐటమ్ సెలెక్టర్ అని చెప్పేసి సెలెక్ట్ ద విచ్ ఐటమ్స్ యూ వుడ్ లైక్ టు యాడ్ టు యువర్ లైబ్రరీ అని చెప్పేసి ఇవ్వటం జరిగింది. మనకు కావాల్సినటువంటి ఆర్టికల్ ని మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా PDF లో ఉన్న అన్ని ఓపెన్ సోర్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను కొన్ని సెలక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ సిజేరియన్ సెక్షన్ అని చెప్పేసి ఉంది. ఇలా ఇచ్చిన తర్వాత ఓకే మీద క్లిక్ చేసాం అనుకోండి, మనం ఏవైతే సెలక్షన్ చేసామో అవి మనకి అన్టైటిల్డ్ లో డైరెక్ట్ గా సేవ్ అయిపోవటం జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే సేవింగ్ టు అన్టైటిల్డ్ 1 అని చెప్పేసి చూపించడం జరిగింది. అలా కాకుండా మనం డిఫరెంట్ ఆర్టికల్స్ ని మనం ఓపెన్ చేసాం అనుకోండి, ఇప్పుడు ఇక్కడ యూజ్ ఆఫ్ ప్రొఫాల్ అండ్ ఐసోఫ్లోరిన్ యాజ్ అనస్టిక్ రెజిమెన్ ఫర్ ద సిజేరియన్ సెక్షన్ ఇన్ డాక్స్ అని చెప్పేసి మనకి చూపించడం జరిగింది. దాని మీద క్లిక్ చేశాను. ఇది మనకి PDF అనేది అందుబాటులో ఉంది. ఈ PDF అనేది అందుబాటులో ఉంది, మనకి ఫ్రీ యాక్సెస్. దీన్ని డైరెక్ట్ గా యాడ్ చేసుకోవచ్చు. ఇది వెబ్ పేజ్, మనకి ఈ వెబ్ పేజ్ ఐకాన్ ని మనకైతే చూపించడం జరిగింది. దీని మీద క్లిక్ చేసామంటే డైరెక్ట్ గా అది వెబ్ పేజ్ లోకి అయితే ఓపెన్ అయిపోవడం జరిగింది. PDF ను ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ PDF ఐకాన్ అనేది చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఇంకోటి కంపారిజన్ ఆఫ్ 3 అనస్టిక్ ప్రోటోకాల్స్ ఫర్ ద ఎలక్ట్ సిజేరియన్ సెక్షన్ ఇన్ డాక్స్ అని చెప్పేసి ఇంకో ఆర్టికల్ ను మనం చూపించడం జరిగింది. దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇది మనకు సైన్స్ డైరెక్ట్ లో అందుబాటులో ఉంది. ఇలా కంపారిజన్ ఆఫ్ 3 అనస్టిక్ ప్రోటోకాల్స్ ఫర్ ద ఎలక్ట్ సిజేరియన్ సెక్షన్ ఇన్ డాక్స్ ఎఫెక్ట్ ఆన్ బిచ్ అండ్ న్యూ బార్న్ పప్పీస్ అని చెప్పేసి మనకి చూపించడం జరిగింది. ఇక్కడ మనకి వెబ్ పేజ్ ఐకాన్ అయితే చూపించడం జరిగింది. ఇలా సేవ్ టు జొట్రో మన మీద క్లిక్ చేసామంటే అది డైరెక్ట్ గా మనకి సేవ్ అయిపోవటం జరుగుతుంది. ఇక్కడ మనకి ఫుల్ టెక్స్ట్ PDF కూడా మనకి యాడ్ అయిపోవటం జరిగింది. ఇది మంచి పద్ధతి. మనం PDF ని డైరెక్ట్ గా యాడ్ చేసుకోకుండా యాబ్స్ట్రాక్ట్ పేజ్ నుంచి ఇలా PDF ని యాడ్ చేసుకున్నట్లయితే మనకి ఇది బిబ్లియోగ్రఫీ కానీ అదే విధంగా సైటేషన్స్ కానీ మైక్రో సాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ లో యాడ్ చేసుకునేటప్పుడు చాలా సులువుగా ఉండటం జరుగుతుంది. ఈ విధంగా డిఫరెంట్ ఐటమ్స్ ని జొట్రోలో అయితే యాడ్ చేసుకోవచ్చు.
చూడొచ్చు. ఇక్కడ అన్టైటిల్డ్ లో మరి ఏమేమి యాడ్ చేసాము అని ఇక్కడ చూసుకున్నట్లయితే డిఫరెంట్ మనం ఇప్పుడు యాడ్ చేసిన అన్ని కూడా అన్టైటిల్డ్ కలెక్షన్ లో చూపించడం జరిగింది. ఇందులో యూజ్ ఆఫ్ ప్రొఫైల్ అయినా ఐసోఫ్లోరియన్, అదేవిధంగా సిజేరియన్ సెక్షన్, ఎన్ఎస్టి ప్రోటోకాల్స్ ఫర్ సిజేరియన్ సెక్షన్, సిజేరియన్ సెక్షన్ ఇన్ డాక్స్ అని చెప్పేసి డిఫరెంట్ వెబ్ పేజెస్ కూడా మనకు చూపించడం జరిగింది. మనకి పీడిఎఫ్ అందుబాటులో ఉంటే ఇక్కడ డైరెక్ట్ గా చూపించడం జరుగుతుంది. ఇక్కడ పీడిఎఫ్ కూడా అందుబాటులో ఉంది కాబట్టి మనకి డైరెక్ట్ గా చూపించడం జరిగింది. ఆ పీడిఎఫ్ తో పాటు మనకి ఆ వెబ్ పేజ్ కూడా యాడ్ అయిపోవటం జరుగుతుంది. ఈ విధంగా అయితే ఐటమ్స్ ని మనం యాడ్ చేసుకోవచ్చు జోట్రో కనెక్టర్ ని ఉపయోగించి. ఈ అన్టైటిల్డ్ లో మనం కొన్ని మళ్ళీ సబ్ కలెక్షన్ క్రియేట్ చేయాలంటే మళ్ళీ దీని మీద రైట్ క్లిక్ చేసి న్యూ సబ్ కలెక్షన్ మీద క్లిక్ చేసాం అనుకోండి, మళ్ళీ కొత్త సబ్ కలెక్షన్ అని వచ్చింది. ఇక్కడ ఎనస్థీషియా అని చెప్పేసి నేను నేమ్ అయితే ఇవ్వటం జరిగింది ఆ ఫోల్డర్ కి. క్రియేట్ కలెక్షన్ మీద క్లిక్ చేస్తే అది డైరెక్ట్ అన్టైటిల్డ్ ఫోల్డర్ కింద సబ్ కలెక్షన్ కింద అయితే యాడ్ అయిపోవడం జరిగింది. వీటిని ఈ ఎనస్థీషియాటిక్ సబ్ కలెక్షన్ లో యాడ్ చేసుకోవాలంటే ఒకదాన్ని సెలెక్షన్ చేస్తాం, రైట్ క్లిక్ చేసి యాడ్ టు కలెక్షన్ మీద క్లిక్ చేస్తాం అనుకోండి, ఇక్కడ అన్టైటిల్డ్ మనం క్లిక్ చేసి ఇక్కడ ఎనస్థీషియా మీద యాడ్ చేసుకుంటే అది డైరెక్ట్ గా ఎనస్థీషియా లో యాడ్ అయిపోవడం జరిగింది. అలాగే దీని రెండోది కూడా యాడ్ చేస్తాం. దాని మీద మనం ఏవైతే ఐటమ్ కలెక్షన్ చేసామో సెంటర్ ప్యానల్ లో దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి సెలెక్షన్ చేసుకుని ఇక్కడ యాడ్ టు కలెక్షన్ మీద క్లిక్ చేసి మనం అన్టైటిల్డ్ 1 లో యాడ్ చేస్తాం కాబట్టి అన్టైటిల్డ్ 1 అని చెప్పి క్లిక్ చేసి ఎనస్థీషియా మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ గా అవి ఎనస్థీషియా లో మనకి ఈ రెండు ఆర్టికల్స్ అయితే చూపించడం జరిగింది. ఈ విధంగా మన సబ్ కలెక్షన్స్ లో మనం ఏమైనా ఐటమ్స్ ని యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేయాలన్నా కూడా డిలీట్ చేసుకోవచ్చు. ఇలా రైట్ క్లిక్ చేసి డిలీట్ కలెక్షన్ మీద క్లిక్ చేస్తే మనకు మొత్తం డిలీట్ అయిపోవడం జరుగుతుంది. డిలీటెడ్ ద సెలెక్టెడ్ కలెక్షన్, డిలీట్ కలెక్షన్ అని చెప్పి క్లిక్ చేస్తే కలెక్షన్ అనేది డిలీట్ అయిపోవడం జరుగుతుంది. అలా కాకుండా మనం ఇక్కడ రైట్ క్లిక్ చేసి డిలీట్ కలెక్షన్ అండ్ ఐటమ్స్ అని చెప్పి క్లిక్ చేసాం అనుకోండి, అందులో ఉన్న ఐటమ్స్ కూడా డిలీట్ అయిపోతాయి కలెక్షన్ తో పాటు. ఈ విధంగా అయితే మనం రిఫరెన్సెస్ ని మేనేజ్మెంట్ జోట్రో రిఫరెన్స్ మేనేజర్ లో చేసుకోవచ్చు. అదే విధంగా అన్టైటిల్డ్ ఫోల్డర్ ని క్రియేట్ చేసాం కాబట్టి దాని మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత మనకి పీడిఎఫ్ అందుబాటులో ఉంటే ఇట్లా పీడిఎఫ్ ఐకాన్ అనేది ఇక్కడ చూపించడం జరిగింది. అట్లా కాకుండా వెబ్ పేజ్ అనుకోండి, వెబ్ పేజ్ మనకి ఈ విధంగా అయితే చూపించడం జరిగింది. అదే విధంగా నోట్స్ ఏమన్నా యాడ్ చేసుకోవాలంటే దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మనం నోట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి నోట్స్ అనేది చైల్డ్ ఐటమ్ అనేది యాడ్ అవడం జరిగింది. మనం ఇక్కడ చూసినట్టయితే ఇది పీడిఎఫ్ అందుబాటులో ఉంది కాబట్టి మనకి పీడిఎఫ్ అనేది కూడా డైరెక్ట్ గా ఓపెన్ అవడం జరిగింది. అదే విధంగా దీని మీద డబుల్ క్లిక్ చేస్తామంటే మనకి ఆ పీడిఎఫ్ అనేది డైరెక్ట్ గా ఈ సెంటర్ ప్యానల్ అయితే ఓపెన్ అవడం జరిగింది. అదే విధంగా ఈ దీని యొక్క మెటా డేటా అంతా కూడా మనకి ఇందులో ఓపెన్ అవడం జరిగింది. ఇక్కడ ఐటమ్ టైప్ వచ్చేసరికి జనరల్ ఆర్టికల్ అని, అదే విధంగా టైటిల్ వచ్చేసరికి సిజేరియన్ సెక్షన్ ఇన్ డాక్స్ ఫర్ ఎనస్టిక్ మేనేజ్మెంట్ అని చెప్పి ఆధార్స్ పేరును కూడా చూపించడం జరిగింది. ఈ ఆధార్స్ ను మళ్ళీ మనం యాడ్ చేసుకోవాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్రియేట్ బటన్ అని చెప్పేసి మనకి ప్లస్ బటన్ ఒకటి చూపించడం జరిగింది, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీ ఆధార్ ని ఇంకెవరైనా ఉంటే వాళ్ళని కూడా యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ డిలీట్ చేయాలంటే ఇక్కడ మైనస్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసి యాడ్ చేసుకోవచ్చు. అదే విధంగా పబ్లికేషన్, ఏ పబ్లికేషన్, ఏ వాల్యూమ్, ఇష్యూ, పేజెస్, ఎప్పుడు డేట్, ఇయర్ ఏది, ఇవన్నీ కూడా మనం మాన్యువల్ గా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం డైరెక్ట్ గా వెబ్ పేజ్ నుంచి యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇవన్నీ అందులో ఏవైతే ఉన్నాయో, అందులో ఆర్టికల్స్ కి ఏవైతే యాడ్ చేశారో వాళ్ళు మెటా డేటా అనేది, ఆ మెటా డేటా అంతా కూడా డిఫాల్ట్ గా ఇందులో యాడ్ అయిపోవడం జరిగింది. అదేవిధంగా వన్ అటాచ్మెంట్ పీడిఎఫ్ కూడా చూపించడం జరిగింది. అంటే పీడిఎఫ్ మనకు ఓపెన్ సోర్స్ అందుబాటులో ఉంది కాబట్టి అది డైరెక్ట్ గా చూపించడం జరిగింది. ఇక్కడ మనం ట్యాగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కింద ఈ కింద మనం దీన్ని ఏదైనా ట్యాగ్ యాడ్ చేసుకోవాలనుకోండి, ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసి ఇక్కడ సపోజ్ నేను సిజేరియన్ అని చెప్పేసి ఒక ట్యాగ్ అయితే యాడ్ చేయడం జరిగింది. సిజేరియన్ సెక్షన్ అని చెప్పేసి ఒక ట్యాగ్ ని యాడ్ చేసుకున్నా. యాడ్ చేసుకుంటే అది ఆటోమేటిక్ గా మనకి యాడ్ అయిపోవడం జరిగింది. ఈ ట్యాగ్ అనేది మనకి డైరెక్ట్ గా లైబ్రరీని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇందులో చూపించడం జరిగింది. ఇప్పుడు సిజేరియన్ సెక్షన్ యాడ్ చేసాం కదా ఈ ట్యాగ్, దీని మీద క్లిక్ చేస్తే ఆ ఆర్టికల్స్ ఏవైతే ఈ సిజేరియన్ సెక్షన్ ట్యాగ్స్ యాడ్ చేసుకున్నామో ఆ ఆర్టికల్స్ అన్ని కూడా, ఐటమ్స్ అన్ని కూడా సెంటర్ ప్యానల్ లో ఈ విధంగా అయితే డిస్ప్లే అవడం జరుగుతుంది. ఈ పీడిఎఫ్ ను ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైన ఆప్షన్స్ చాలా చూపించడం జరిగింది. ఒకటి హైలైట్ టెక్స్ట్, అండర్లైన్ టెక్స్ట్, నోట్ యానోటేషన్స్, అదే విధంగా టెక్స్ట్, యాడ్ టెక్స్ట్, సెలెక్ట్ ఏరియా, డ్రా అని చెప్పేసి డిఫరెంట్ ఆప్షన్ ఇందులో చూపించడం జరిగింది. నోట్స్ ని యాడ్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ రైట్ సైడ్ చివర మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే చూపించడం జరిగింది. ఇందులో మనం నోట్స్ ని అయితే యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ వచ్చేసరికి ఇన్ఫో ప్యానల్, రెండోది వచ్చేసరికి అబ్స్ట్రాక్ట్, మూడోది వచ్చేసరికి అటాచ్మెంట్స్ ఏమన్నా యాడ్ చేసుకోవాలంటే ఈ పేపర్ క్లిక్ అయిపోయినది క్లిక్ చేసి దీనికి సంబంధించినటువంటి అటాచ్మెంట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. లైబ్రరీస్ అండ్ కలెక్షన్స్ మనం ఏదైతే ఎందులో అయితే యాడ్ చేసుకున్నామో అందులో ఇది చూపించడం జరిగింది. రిలేటెడ్ ఇది ట్యాగ్స్ ఏమైనా యాడ్ చేస్తే ఈ ట్యాగ్స్ బటన్ మీద క్లిక్ చేయాలి. అదే విధంగా అటాచ్మెంట్స్ ఏమైనా రిలేటెడ్ అటాచ్మెంట్స్ ఏమైనా యాడ్ చేసుకోవాలంటే ఈ ప్లస్ బటన్
బటన్ మీద క్లిక్ చేసి యాడ్ చేసుకోవచ్చు. నోట్స్ యాడ్ చేసుకోవాలన్నా కూడా నోట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా నోట్స్ మీద క్లిక్ చేస్తే మనం ఏమైనా నోట్స్ అంత ముందు యాడ్ చేసుకుంటే అవన్నీ కూడా చూపించడం జరుగుతుంది. కొత్త నోట్స్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ ప్లస్ బటన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి యాడ్ స్టాండ్ అలోన్ నోట్, యాడ్ స్టాండ్ అలోన్ నోట్ ఫ్రమ్ యానోటేషన్స్ అని చెప్పి రావడం జరిగింది. యాడ్ స్టాండ్ అలోన్ నోట్ ఫ్రమ్ యానోటేషన్స్ అన్నాం అనుకోండి, అంటే సపోజ్ మనం ఇక్కడ ఇది హైలైట్ చేస్తాం, ఇలా హైలైట్ చేసాం, హైలైట్ చేసి ఇది యెల్లో కలర్ లో మారిపోవడం జరిగింది. ఇప్పుడు దీన్ని మనం నోట్స్ కింద యాడ్ చేసుకోవాలంటే దీని మీద క్లిక్ చేస్తాం. దీని మీద క్లిక్ చేసి క్రియేట్ నోట్స్ మీద క్లిక్ చేసాం. క్లిక్ చేసి యాడ్ స్టాండ్ అలోన్ నోట్ ఫ్రమ్ యానోటేషన్స్ మీద క్లిక్ చేసామంటే డైరెక్ట్ గా మనం ఏదైతే హైలైట్ చేసామో ఆ హైలైట్ అయిందంతా కూడా మనకి ఇందులో క్రియేట్ అవడం జరిగింది. ఈ విధంగా నోట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ హైలైట్ చేసుకోవచ్చు, అండర్లైన్ చేసుకోవచ్చు, అదే విధంగా టెక్స్ట్ యాడ్ చేయాలని కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం ఇందులో ఇట్లా సీజియర్ ఇన్ సెక్షన్ అని చెప్పేసి రాసాను చెప్పి ఇలా నోట్స్ కూడా యాడ్ చేసుకోవడానికి పీడిఎఫ్ లో మనకి అందుబాటులో ఇలా సీజియర్ ఇన్ సెక్షన్ అని చెప్పేసి మనకి ఇందులో చూపించడం జరిగింది. టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మనం జోటో రెఫరెన్స్ మేనేజ్మెంట్ ఉపయోగించి రిఫరెన్స్ ని యాడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. వచ్చేటువంటి వీడియోలో మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ లో సైటేషన్స్, బిబ్లియోగ్రఫీని మనకు కావాల్సినటువంటి స్టైల్లో ఏ విధంగా యాడ్ చేసుకోవచ్చు, రీసెర్చ్ పేపర్ రాసేటప్పుడు కానీ, థీసిస్ రాసేటప్పుడు కానీ అనే విషయం గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.